హలో ఫ్రెండ్స్ ఎలా అన్నారు అందరూ ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ హెల్దీ అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది ఈ డిష్ అదే తోటకూర కొబ్బరి కర్రీ మీకు ఒకవేళ కుదిరితే ట్రై చేసి వండుకొని టేస్ట్ చేయండి ఈ కర్రీ వచ్చి రైస్లోకి చపాతీలోకి పుల్కాల్లోకి అన్ని చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎలా మనం ప్రిపేర్ చేసుకోవడమో చూసేస్తాం రండి ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను పెసర పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనము కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము తర్వాత నేను ఇక్కడ తోటకూరని తీసుకుంటున్నాను మీరు ఏ ఆకుకూరనైనా తీసుకోవచ్చు అన్ని ఆకుకూరలు బాగుంటుంది కర్రీలోకి తర్వాత దాన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఇక్కడ పెసరపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి అందులోకి నేను ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోండి ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది పప్పు ఇప్పుడు మనము ఆకుకూరని అందులో వేసేసుకుందాము ఆకుకూరిని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి ఒక మళ్ళీ వన్ మినిట్ కుక్ చేసుకుందాము ఇలా రెండు కుక్ అయినాక అందులోకి ఈ కర్రీకి సరిపోయేంత మనము ఉప్పుని కలిపి యాడ్ చేసుకుందాము తరువాత ఇదేనండి ఇప్పుడు చూద్దాము డిఫరెంట్ డిష్ అన్నాను కదా ఇదే దీని స్పెషలు ఇక్కడ నేను కొద్దిగా కొబ్బరి తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ సోంపు తీసుకున్నాను దాన్ని బాగా పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది ఆకుకూర పప్పు అంతా కూడా ఇప్పుడు మనము ఇందులోకి మనము మసాలాలు యాడ్ చేసుకుందాము ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కారము నేను రెండు స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను మీరు కారం ఎంత తింటారో దానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి వేసుకున్నాక బాగా ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ కుక్ చేసుకోండి ఇప్పుడు ఈ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము దీన్ని తిరుగుమూత పెట్టేసుకుందాము తిరుగుమూతకి ఒక ప్యాన్లో ఒక మూడు స్పూన్లో నూనెను వేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని ఇవన్నీ బాగా వేగినాక మనము ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకునేవి ఇందులో వేసి బాగా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకుందాము తర్వాత కొద్దిగా కరివేపాకను కూడా యాడ్ చేసుకుంటున్నా ఇందులో నేను అన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము చూడండి ఇక్కడ ఆనియన్స్ అంతా కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ఇది తిరుగుమవుతున్నంత అందులోకి యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా కొబ్బరిని సోంపుని అది మనము ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇదేనండి స్పెషల్ డిఫరెంట్గా ఉండే ఈ రెసిపీ వేసేసుకున్నాక ఆ పేస్ట్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక నిమిషము కుక్ చేసుకుందాము ఇలా వన్ మినిట్ కుక్ చేసుకునేసినాక ఎంతో టేస్టీ అండ్ హెల్తీ తోటకూర కొబ్బరి కర్రీ రెడీ అయిపోతుంది చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ తోటకూర కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది మీకు ఒకవేళ కుదిరితే వండుకొని టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి